ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రిలో అధికారులకు చైర్మన్కు మధ్య వివాదం చెలరేగింది. సమీక్షా సమావేశానికి రాకుండా ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీకి హాజరైన అధికారులపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వంగి వంగి దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఆగస్టు 3 సోమవారం ఉదయం సమీక్షా సమావేశం ఉందని, కమిషనర్ సహా అధికారులందరూ హాజరు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుగా సమాచారం ఇచ్చారు. అదే సమయానికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన కరోనాపై అవగాహన ర్యాలీకి మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు. ర్యాలీ ముగిశాక తన సమావేశానికి వస్తారని ఎదురుచూసినా అధికారులు రాకపోవడంతో సిబ్బంది తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అధికారులు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీసులో బైఠాయించారు. రాత్రి మున్సిపల్ ఆఫీసులోనే నిద్రించారు. మంగళవారం ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని నిరసనను కొనసాగించారు. ఈ వివాదంపై స్పందించడానికి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రెడ్డి నిరాకరించారు. ముందస్తు సమాచారం లేకుండా కమిషనర్ సెలవుపై వెళ్లడాన్ని తప్పుబడుతూ మొత్తం 26 మంది అధికారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఆ ర్యాలీకి వెళ్లిన అధికారులు కనిపించడం లేదంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జేసీ ఇచ్చిన ఫిర్యాదు అందిందని తాడిపత్రి టౌన్ సీఐ ప్రసాదరావు బీబీసీకి తెలిపారు. సిబ్బంది ఆఫీస్కి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. అది నేరం కాదని, కేసు రిజిస్టర్ చేయలేదని తెలిపారు.